ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ చర్చ్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. మనల్ని ఎంతగానో దేవుడు కాచి కాపాడి ఈ సాయంకాల ఆరాధనను మనందరం కూడుకొని దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 151 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఆ వాక్యమును దీవించునుగాక. ప్రార్థనతో ఈ ఆరాధనను ఆరంభించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల ఆరాధన మమ్మల్ని అందరినీ కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ అవకాశాన్ని చూడలేదు, కానీ మాకు ఇచ్చి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలై ఉన్నాం ప్రభు. పాటల ద్వారాను, వాక్య పరిచర్యను మాతో మాట్లాడండి. వాక్య పరిచర్య ద్వారా మా ఈ వాక్యాన్ని మా మనసులు బలపరిచి స్థిరపరచండి ప్రభు. ఈ ఆరాధన అంతటిలో మీరే తోడై ఉండి ఈ ఆరాధనను మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమెన్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సాయంత్రకాల సమయం ఆయనని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి? మేము పాటలు పాడుచుండగా మీరు మాతో పాడొచ్చు, ఉత్సాహంతో నాట్యం ఆడుచు, ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కరిపరుద్దాం. ఎక్కడున్నప్పటికీ సంతోషంతో ఉత్సాహంతో ఆయన నామాన్ని గణపరుస్తాం. ఎంతమందికి తెలుసు ఈ సాంగ్ యుద్ధము యెహోవా అనే సాంగ్? ఈ సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం. చెప్పలే కొడదామా. పడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరూ చెప్పలు కొడదామా. రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, అందరు కలిసి పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు చెప్పలు కొడదామా. ఎరికో గోడల ముందున్న ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పలు కొడదామా.
బాధలను మనలను కృంగదీసిన, వ్యాధులను మన పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండా, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరు కలిసి పాడదాము, చూపిస్తారుగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు గట్టిగా చెప్పాలకూడదు, ఎక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు ఈ సాయంత్రం కల సమయాన నిన్నే ఆరాధించని యేసయ్య, నిన్నే స్తుతించేదనని? అందరు గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. ఎక్కడున్నప్పటికీ మరొక సాంగ్ పాడుతూ ఆరాధించదని యేసయ్య, నిన్నే ఆత్మతో సత్యముతో అనే సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తా. అందరు చెప్పకూడదమ్మా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యము. అందరు కలిసి పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో కనపడమా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యం. అందరు కలిసి చెప్పండి కూడదమ్మా. నీ జీవ వాక్యము నాలో, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా యేసయ్య నీకై బ్రతికెదను, జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను. ఆరాధించేదను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. అందరు చెప్పకూడదమ్మా. చింతలని, చింతలు ఎన్ని కలిగిన యేసయ్య, నిన్నే స్తుతించేదని యేసయ్య. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, జీవోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతు. అందరు పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, చివరిసారిగా. ఆరాధించేదను నిన్ను
నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. అందరు గట్టిగా చెప్పలకూడదాం ఇక్కడ ఉన్నప్పటికీ, ఇంకా గట్టిగా చెప్పలకూడదామా? హల్లెలూయా హల్లెలూయా. అవును యేసయ్య, నిన్నే స్తుతించేదాను, నిన్నే నీ నామాన్ని ఘనపరిచేదాను యేసయ్య. కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సొంత మాటలతో రెండు చేతులపైకి ఆయన నామాన్ని స్తుతిస్తామా, ఆయన నామాన్ని గణపరుస్తామా? ఎక్కడ ఉన్నప్పటికీ రెండు చేతులపైకి ఎత్తి మౌనంగా ఉండుకుని ఆయన నామాన్ని స్తుతిస్తామా, ఆయన నామాన్ని గణపరుస్తాం. స్తుతించేదా నీ నామం యేసయ్యా. ఓ పరిశుద్ధుడా, ఎక్కడున్నప్పటికీ రెండు చేతులపైకి తన నామాన్ని స్తుతిస్తాం. ఓ పరిశుద్ధుడా, నిన్నే స్తుతించదని యేసయ్యా. స్తుతించదా నీ నామం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పరదమ స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. దయతో దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనే. స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా పాపినై పాపినై యుండగా నేను రక్షించి తరి చేర్చినావు. పాపినై యుండగా నేను రక్షించి తరి చేర్చినావు. నిన్ను మరువనేసు, నిన్ను విడువని. నిన్ను మరువనేసయ్యా, నిన్ను మరువనేసు, నిన్ను విడువనే. స్తుతించేదా, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం. సిలువే సిలువే నా దుశరణం, నీవే మార్గం. సిలువే నాదు శరణం, నీవే నాకు మార్గం. నేను మరువనేసు, నే
విడువనే నిన్నే మరువను నేనునే మరువనేసు నేనునే విడువనే స్తుతించేదా స్తుతి చేదా నీ నామ దేవా అనుదినం స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం చివరిసరిగా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం అవునేసయ్యా నీ నామాన్ని స్తుతించేదనేసయ్యా పరిశుద్ధుడా దయతో మమ్మల్ని కాపాడేవేసయ్యా కేవలం మీ దయ మీ కృప వల్లేసయ్యా ఈరోజు నీలాగ్న మీ ముందు ఉన్నామంటే అది నీ కృపా దయ వల్లేసయ్యా పరిశుద్ధుడా మమ్మల్ని సిద్ధపరచండి సయ్యా మాతో మాట్లాడండి సయ్యా మీకే స్తుతి మహిమా ప్రభువా మీకే స్తుతి మహిమా ప్రభువా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఇక్కడున్నప్పటికీ సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుద్దామా అవునేసయ్యా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా ఎంతమంది చెప్పగలరు సాయంత్రకాల సమయం నా స్నేహితుడా నా స్నేహితుడా అవునేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా గనుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా
హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తింతును అందరు కలిసి పాడదాం హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తించును శక్తిలేని నాకు బలమిచ్చువాడా శక్తిలేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా అవును యేసయ్య నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణ రక్షణ ఆధారం నీవే విమోచన రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా అవునేసే నా స్నేహితుడా స్నేహితుడా బలవంతుడా హల్లెలూయా స్నేహితుడా బలవంతుడా అవునేసయ్యా ఈ సాయంకాల సమయాన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా మీ నామం కనపరచుగడుగాక యేసయ్యా అన్ని నామాల కన్నా పైనామం మీ నామం యేసయ్యా అన్ని నామాలకు ఉన్నతమైన నామం మీ నామం యేసయ్యా ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మ
మమ్మల్ని గడిచిన కాలం అంతా వేసే గడిచిన వారం అంతా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మాకు మంచి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇవ్వగలం యేసయ్య, మా హృదయాన్ని తప్పితే ఏమి ఇవ్వగలం యేసయ్య పరిశుద్ధుడా, మా స్నేహితుడా, మా స్నేహితుడా యేసయ్య, మీరే మా స్నేహితుడు యేసయ్య. శక్తి లేని సమయాల్లో మీ శక్తిని మాకు ఇచ్చే యేసయ్య మమ్మల్ని ఆదుకున్నారు యేసయ్య, దాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు యేసయ్య. మేము పాపలమైనప్పటికీ యేసయ్య మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. మాతో మాట్లాడండి యేసయ్య, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం యేసయ్య. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. రానున్న దినాల్లో మమ్మల్ని గొప్పగా వాడుకోమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతి ఈ స్తోత్రాలు యేసయ్య. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్య. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు చేసిన ప్రతి మేలు తలుచుకుంటూ, మీరు చూపిన ప్రతి కృపలను తలుచుకుంటూ, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించడానికి మాకు ఇవ్వమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తోత్ర పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. మరొకసారి దేవుని సన్నిధిలో ఈ బుధవారం దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పటివరకు చక్కటి పాటల ద్వారా దేవుడిని ఆరాధించాం, అలాగే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం చూసుకుందాం. గతించిన వారం నుంచి ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ప్రతి రోజు తన కృప, తన క్షేమములు మన వెంట వచ్చేలాగా ఆయన సన్నిధి మనతో ఉన్నది కదండి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది గొప్ప భాగ్యం. మన బిజీ లైఫ్స్లో, బిజీ స్కెడ్యూల్స్లో దేవునికి సమయాన్ని గడపలేని పరిస్థితిలో చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి కానీ, ప్రార్థనలో వారి సమయాన్ని గడపడానికి కానీ వారి సమయాన్ని వెచ్చించలేక అనేక మంది మరి సమయాన్ని కోల్పోతున్న పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నాం. అయినప్పటికీ దేవుడు మరలా ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని చదవడం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మన సమయాన్ని గడపడం కానీ, దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతి పాటలు పాడుచు సమయాన్ని గడపడమే కానీ, ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు. మన ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తము మనం ఇవన్నీ కూడా చేయాలి. ఏ విధంగా మన భౌతికమైన జీవితాన్ని, లేదంటే ఈ ఫిజికల్ బాడీకి కావాల్సినవన్నీ కూడా మనం ఆహారపూర్వకంగా తీసుకుని హెల్దీగా ఉండాలి అని అనుకుంటాము, అలాగే మన స్పిరిచువల్ లైఫ్స్ కూడా హెల్దీగా ఉండాలి అని అంటే హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు భుజించే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో సరైన సమయాన్ని గడిపే వారమై ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ ఆరోగ్యం బాగుంటుంది. దేవుని వాక్యంలో కూడా చాలా సందర్భాల్లో దేవుని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం. దేవుని వాక్యము మన జీవితంలో ఆత్మీయ ఆహారంగా మనం తీసుకోవాలి. అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచేలాగా సహాయపడుతుంది. ఈ సాయంకాలం నేను యథార్థ ఆరాధికులు అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. యథార్థముగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉన్నామా లేదా? మనం ఏదో అందరూ ఆరాధిస్తున్నారు కదా, మనం కూడా ఆరాధిద్దాం అంటే ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు
చర్చ్లో మనం వర్షిప్ టైంలో మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మనం యథార్థ హృదయంతోనే దేవుని సన్నిధికి వెళ్తున్నామా, లేదంటే ఏదో నామకార్థంగా మొక్కుబడిగా వెళ్ళాలి కదా, ఆరాధన చేయాలి కదా, పాటలు పాడాలి కదా అన్న ఉద్దేశంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, ఎలాంటి హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాం, అలాగే ఎలాంటి హృదయం కలవారు అంటే ఆరాధన చేసేవారి హృదయం ఏ విధంగా ఉండాలో, ఏ విధమైన హృదయం ఒక ఆరాధికుడికి ఉండాలో యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో కూడా బోధించారు. దాని గురించి కూడా మనం చూసుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే కీర్తనలు 103వ కీర్తన. కీర్తనలో నాకు చాలా ఇష్టమైన కీర్తన ఈ 103వ కీర్తన. దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన నుంచి గొప్ప అద్భుతమైన పాఠాలు నేను నేర్చుకున్నాను. అయితే ఒకే ఒక అంశం గురించి నేను మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. ఈ కీర్తనలో నుంచి మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని రాస్తున్నాడు. మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధరా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి మీరు మాకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యాన్ని వినడానికి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా ప్రభువా, మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. నీ వాక్యంలో నుంచి గొప్ప పాఠాలని మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి హృదయాల్ని మీరు స్థిరపరచండి, వారి జీవితాలను మీరు బాగుపరచండి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుచు. యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇందాక మనం చదువుకున్న వచనాల్లో నుంచి మరొకసారి నేను ఆ వచనాలు చదివి వినిపిస్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మీరు కీర్తనలు 150 కీర్తనలు మన బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి కదా, ఈ 150 కీర్తనలో ఎక్కువ శాతం కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనను ప్రారంభించడం మనం చూస్తాం. మీరు అలాగే 105వ కీర్తనలో మీరు చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అలాగే 104వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు అని రాస్తున్నాడు. అలాగే మీరు ఇంకా ముందుకెళ్ళినట్లయితే 106వ కీర్తనలో, యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 107వ కీర్తనలో కూడా ఇదే మాట రాయబడింది, యెహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 150 కీర్తనలో మీరు చూసినట్లయితే ఆ 150 కీర్తనలో ఉన్న కీర్తన అంతా కూడా దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించు వారంగా మనం ఉండాలి అని రాస్తున్నాడు. 6 వచనాలు కూడా వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించుడి, అలాగే దేవుడు చేసిన ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుంది అనే విషయాలు కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఆరాధన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం ప్రదేని బిడ్డలారా. ఆరాధన మన జీవితం యొక్క లైఫ్ స్టైల్ అయి ఉండాలి. వర్షిప్ షుడ్ బి ఆర్ లైఫ్ స్టైల్. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది అదే. మనం దేవునికి దేవుణ్ణి గొప్ప ఆరాధికులుగా మనం ఉండాలి అని అని దేవుడు కోరుతున్నాడు. కీర్తనకారుడు గొప్ప ఆరాధికుడు. దావీదుకి దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలుస్తున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, డేవిడ్ ఈజ్ అ గ్రేట్ వర్షిప్ లీడర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాటలు అన్నిటిలో తన అనుభవాల్లో నుంచి రాస్తూ ఉన్న పాటలు ఇవన్నీ కూడా. అయితే కీర్తనకారుడు రాస్తూ ఆరాధన గురించి రాస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దు అని గుర్తు చేస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో అనేకమైన ఉపకారాలు చేశాడు, వాటిని మర్చిపోకుండా నువ్వేం చేయాలంట, ప్రతిదినము కూడా ఆయన్ని సన్నిధించును అని అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన్ని ఆరాధించు, ఆయన్ని స్తుతించు, ఆయన నామాన్ని ఘనపరచు అనే అర్థం. మనము ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అది కూడా యథార్థ హృదయంతో దేవుణ్ణి మనము ఏం చేయాలంట, ఆరాధించాలి. యథార్థ హృదయంతో దేవుని మనం ఆరాధించాలి. మొట్టమొదటి వచనంలో అదే మాట మాట్లాడుతున్నాడు కదా, ఇదే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుడి. మనం దేవుణ్ణి ఏదో నామకార్థంగా ఆరాధించకూడదండి. అందరూ ఆరాధిస్తున్నారు కదా, నేను కూడా ఆరాధిస్తానులే అన్నట్లుగా మనం ఆరాధించకూడదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఏదో ఆబ్లిగేషన్ తోటి మనం దేవుణ్ణి ఆరాధించకూడదు, కానీ వీ షుడ్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ ఇన్ ఫ్రీడమ్. ఎందుకంటే దేవుడు మనకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన హృదయానుసారంగా దేవుని ఆరాధించాలి. ఎవరో ఫోర్స్ చేస్తున్నారు కదా, వర్షిప్ లీడర్ లేదంటే మన సంఘాల్లో ఆరాధించేవారు మీరు చేతులు ఎత్తండి, మీరు గట్టిగా స్తుతించండి అని చెప్పనవసరం లేదు మనకి. మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి అన్న హృదయంతో, దేవుని స్తుతించాలి అనే హృదయంతో మనం నిర్ణయించుకొని మన దేవుని సన్నిధిలో ఉంటే ఎవరు చెప్పనవసరం లేదు. మనమే మన నోళ్ళు తెరిచి మన చేతులు పైకెత్తి ఆయన్ని ఆరాధిస్తాం. ఎవరో చెప్తున్నారు కదా చేతులు చూద్దాం, ఎవరో చెప్తున్నారు కదా గట్టిగా స్తుతిద్దాం అని ఆరాధించినట్లయితే దట్స్ నాట్ అ జెన్యున్ వర్షిప్, దట్స్ నాట్ ఎ ట్రూ వర్షిప్. అది యథార్థ హృదయంతో చేసిన ఆరాధన కాదు అని నా ఉద్దేశం. కాబట్టి దేవుని సన్నిధిలోకి మనం ఇష్టపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, కష్టపూర్వకంగా కాదండి, ఇష్టంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. కొన్ని విషయాలు నేను దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, అంటే దేవుని ఎందుకు మనం ఆరాధించాలి అనే విషయాల్లో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నామనంటే దేవుడు ఆరాధించుటకే మనల్ని సృష్టించాడు. మనం జీవిస్తున్నాము ఈరోజు ఇలాగా మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అని అంటే అది కేవలం దేవుని కృప కదండి. ప్రతిరోజు కూడా దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుని భద్రత మన జీవితంలో ఉంది కాబట్టే మనం బ్రతుకుతున్నాం. అసలు మనల్ని సృష్టించిందే దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పనిపాట్లో ఉన్నప్పటికీ, మనం ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వీ నీడ్ టు రిమెంబర్ దట్ వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. దేవునితో సరైన సంబంధం కలిగి, సహవాసం కలిగి, ఆయన్ని ఆరాధించే ఆరాధకులుగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. తన బిడ్డల నుంచి అదే కోరుతున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. యథార్థ ఆరాధన మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి దృక్పథంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే విషయంపై యథార్థ ఆరాధన ఆధారపడి ఉంటుంది. ట్రూ వర్షిప్ ఇస్ బేస్డ్ ఆన్ ఆర్ ఇంటెన్షన్స్. ఎలాంటి దృక్పథంతో దేవుని సన్నిధికి వస్తున్నాం మనం? ఉదాహరణకి కొంతమంది దేవుని సన్నిధికి కొంత లిస్ట్ తీసుకుని వస్తారు, ప్రార్థనా అవసరతలు కానివ్వండి, వారి జీవితంలో కావలసిన ఏమైనా దేవుడి దగ్గర నుంచి కోరదగిన ఏమైనా ఉంటే అవన్నీ లిస్ట్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీ సన్నిధిలో ఇంత సమయాన్ని గడుపుతాను, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీ సన్నిధిలో ఇంత, అంటే దేవునితో బేరం ఆడతాం అన్నమాట మనం. ఇంకో మాటలు చెప్పాలంటే ఇంకో కొంతమంది దేవుని సన్నిధిలో ఆరాధన, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని ఆరాధనలో గడిపి, అమ్మయ్యా ప్రభువా నీకు నేను చాలా నేను నా సమయాన్ని నీకు ఇచ్చేసాను ఇంకా సరిపోతుందా అన్నట్లుగా బిహేవ్ చేస్తారన్నమాట. ఒక మాట చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం ఆరాధించినా ఆరాధించకపోయినా, దేవుణ్ణి మనం స్తుతించినా స్తుతించకపోయినా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో సమయాన్ని గడిపినా గడపకపోయినా, దేవుని ఔన్నత్యం కానీ దేవుని యొక్క మహిమ కానీ ఎప్పుడు కూడా తగ్గదు. ఆయన నిశ్చయంగా ఉంటాడు, అంటే హీఈస్ అబ్సల్యూట్. మనం ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన
ఔన్నత్యం అలాగే ఉంటుంది. మనం ఎక్కువ ఆరాధిస్తే దేవుడు ఎక్కువగా సంతోషపడతాడు. దేవుడు దేవుణ్ణి మనం దేవుణ్ణి ఇంకెక్కువగా సంతోష పెట్టేసాము అన్న ఉద్దేశంలో చాలామంది ఉంటాం, కానీ ఆరాధన చేయడం అనేది మన బాధ్యత. ఆరాధనలో సమయాన్ని గడపడం అనేది మనం చేయాల్సిన పని. అది వి నీడ్ టు డూ దాట్. ఆర్ జాబ్ ఇస్ టు వర్షిప్ హిమ్. అది మన బాధ్యతగా తీసుకోవాలి, లేదంటే మన అనుదిన లైఫ్ స్టైల్లో అది మన అది ఉండాలి. ఈరోజు ఎక్కువ సమయం దేవునితో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపాం కదా, రేపు లేదంటే నిన్న ఎక్కువ సమయాన్ని గడిపాను కాబట్టి ఈరోజు ఎక్కువ సమయం గడపవసరం లేదులే అన్న ఉద్దేశంతో చాలామంది క్రైస్తవులు ఉంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం, ఆరాధనలో సమయాన్ని గడపడం అనేది మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం. అది ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించటకే మనం సృష్టింపబడ్డాం. ఈ భూలోకంలో మానవుడు మహా అంటే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు బైబిల్ కింద రాయబడింది. అంతకన్నా ఎక్కువ బ్రతికితే ఓకే, బ్రతకకపోతే మనిషి చనిపోతాడు కదా. మనిషి చనిపోయిన తర్వాత, క్రైస్తవ బిడ్డలుగా మనం చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. ఆ నిశ్చయత మనకు ఉండాలి. మనం ఎప్పుడైతే పరలోక రాజ్యంలోకి అడుగు పెడతామో అక్కడ మనం చేసే పని ఒకటే, దేవుణ్ణి స్తుతించడం, దేవుని ఆరాధించడం. నాకు తెలిసి ఆ పని తప్ప ఇంకేం ఉండకపోవచ్చు మనకి అని అనుకుంటున్నాను నేను. ప్రకటన గ్రంథంలో అదే రాయబడి ఉంది. అసలు ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యం ఏ విధంగా ఉందో కూడా చక్కగా వర్ణించాడు యోహాను భక్తుడు. కెరేబులు సెరేబులతో కొన్ని కోట్లాని కోట్ల దేవుని దూతలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు అని రాయబడింది. అంటే ఒకసారి మనం ఊహించుకుందాం ఎలా ఉంటుందో. ఒక 2000 మంది కోయర్తో ఒక క్రూసేడ్ జరిగితేనే అబ్బా పరలోకం దిగి వచ్చింది అనేటట్లుగా ఉంటుంది కదండి. పెద్ద పెద్ద మీటింగ్స్లో ఒక 2000 మంది కోయర్ నుంచి పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఆ దృశ్యాన్ని చూస్తే చాలా బాగుంటుంది. 2000 మందే కానీ పరలోక రాజ్యంలో కోట్లాని కోట్ల దేవదూతల మధ్యలో సింహాసనం మీద ఆసీనుడైన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తుంటే కనుల పండుగగా ఉంటుందేమో కదా ఆ దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవేమో. మనం ఆ దేవదూతలతో పాటు పరిశుద్ధులతో పాటు మనం కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు కదండి, ఆ అనుభూతే వేరు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఆరాధకులుగా ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించింది ఆయన్ని ఆరాధించడానికి మాత్రమే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. మనం ఆయన ఆరాధించము. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించుటకు మనము సృష్టింపబడ్డాం. రెండవదిగా దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనను మనం ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము ఆయన ఆరాధించాలి. ఎందుకనంటే మనం పరిశుద్ధులం కాదు. మనం పరిశుద్ధులుగా అయ్యేటట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. బట్ కానీ మనం దేవుని పరిశుద్ధతకు మనకు ఏమాత్రం మ్యాచ్ ఉండదండి. దేవుని పరిశుద్ధత వేరు. మనం దేవునితో సమానంగా పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే మనం అలా కాదు, మనం అలా చేయలేము. మనం పరిశుద్ధులం కాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. పరిశుద్ధ దేవుని మనం ఆరాధించ వారంగా మనం ఉండాలి. ఇది 2వ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా భక్తుడు 6వ అధ్యాయము 3వ వచనంలో మాట రాస్తుంటాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి అని రాయబడింది. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన్ని ఆరాధిస్తున్నారు. మనం ఆరాధించే మన దేవుడు పరిశుద్ధుడు అండి. దేని బిడ్డలారా, ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే
మోషే సీనాయి పర్వతం మీద మరి ఆ 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధతను మోషే తట్టుకోలేకపోయాడు. దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదంటే కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఛాయల్లో కూడా ఉండలే, అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేని పరిస్థితిలో ఉన్నాడు మోషే. మోషే దేవుని ఎప్పుడు చూశాడంటే దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క ఆ పర్వతం మీద ఆ స్థలం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెనక భాగాన్ని చూశాడు మోషే. అంతే, దేవుని ఎదురుగా చూడాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే అంత పరిశుద్ధుడు దేవుడు. ఆయన పరిశుద్ధతని వివరించాలంటే పాత నిబంధనలో మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి ప్లాన్ ఇస్తాడు కదా. ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి. 1 పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము, 3వదిగా ఆ కారిడార్ బయట. ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరెవరైతే వెళ్ళాలో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలో అంటే దేవుడు కొంతమంది నియమించాడు, ఆ వారు మాత్రమే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసిన పాపాలని పాప ఆ యొక్క ప్రాయశ్చితంగా బలులు అర్పించి ప్రత్యక్ష గుడారంలోకి తీసుకురావాలి. వారు బలి అర్పించిన తర్వాత బయట బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత వారు తీసుకొచ్చిన ఆ బలి అర్పణ యాజకులకి ఇస్తారు. ఆ యాజకులు ఏం చేస్తారంటే ఆ అర్పణను తీసుకొచ్చి ప్రధాన యాజకులకి ఇస్తారు. ఆ ప్రధాన యాజకుడు ఆ బలి అర్పణ ఆ పరిశుద్ధ స్థలం వరకే ఈ యాజకులకి అవకాశం ఉంది. ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళడానికి, అంటే అది అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే దేవుని మందసం ఉంటుంది అక్కడ. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుని మందసం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించాలి అని అంటే అది ప్రధాన యాజకుడు మాత్రమే చేయాలి. ఈ ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఆ యొక్క బలిని తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో వెళ్ళిన తర్వాత అక్కడ అర్పిస్తాడు. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ ప్రధాన యాజకుడి యొక్క నడుముకి ఒక బెల్ట్, ఒక రోప్ లాగా, ఒక తాడు లాగా కడతారు అన్నమాట. కట్టి దానికి ఒక గంట వేలాడదీస్తారు. ఆ యొక్క తాడు పరిశుద్ధ స్థలం వరకు ఉండి ఈ యాజకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు ఉంటుందన్నమాట. ఎందుకు ఆ తాడును అలా అమరుస్తారు అని అంటే ఈ ప్రధాన యాజకుడు ఆ బలి అర్పణ తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్న సమయంలో ఈ ప్రధాన యాజకుడి యొక్క జీవితంలో, హృదయంలో, లేదంటే తనలో ఏదైనా పాపం ఉండి ఆ పాపాన్ని ప్రాయశ్చితంగా దేవుని సన్నిధికి అర్పించకుండా లోపలికి అడుగుపెట్టినట్లయితే అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడికక్కడే చనిపోతాడు ఈ ప్రధాన యాజకుడు. ఈ అర్పణ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ యొక్క మందసం దగ్గర అర్పించిన ఆ టైంలో గంట మోగుతూ ఉండాలి. యాజకులు బయట ఉండి వింటూ ఉంటారు. ఈ గంట మోగినప్పుడల్లా ఈ మనిషి అటు ఇటు తిరుగుతున్నాడు అని అర్థం చేసుకో. ఎప్పుడైతే గంట ఆగిందో ఆ సైన్ ఏంటంటే ఓ లోపల ఆ వ్యక్తి మరణించాడు. ఎందుకు అంటే పాప హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, పాప ప్రాయశ్చితం చేయకుండా లోపలికి అడుగు పెట్టాడు కాబట్టి ఆయన మరణించడని. ఇప్పుడు ఈ బయట ఉన్న యాజకులు లోపల అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ తాడును లాగి ఆ బాడీని బయట తీసుకొస్తారన్నమాట. అంటే దేవుడు అంత ఖచ్చితంగా ఉండేవాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు హృదయంలో దోషం కానీ కల్మషం కానీ లేదంటే పాపపు హృదయం కూడా ఉండకుండా, అంటే ఆ ఉండే హృదయంతో లోపలికి వెళ్తే సహించేవాడు కాదన్నమాట అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి. ఈరోజు నీవు నేను అదే దేవుని ఆరాధిస్తున్నాం, అదే అంత పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చారో, యేసు ప్రభువారు సిలువలో మరణించి పాప
పరిహారార్థంగా తన ప్రాణాన్ని అర్పించి మనము దేవుని సన్నిధిలోకి ఎలా ఉన్నా వెళ్ళే అవకాశాన్ని క్రీస్తు మనకు కలిగించాడండి. క్రీస్తు జన్మించిన తర్వాత ఆయన మరణం ద్వారా మనకి ఆ యొక్క ఫ్రీడమ్ వచ్చింది. బలులు అర్పించే ఆ పని లేదు మనకి, ఎందుకంటే బలిగా క్రయధనముగా క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు శిలువ మీద. ఎవరి కోసం? మనందరి పాపాల నిమిత్తం. ఇప్పుడు క్రీస్తు తండ్రికి మనకి ఒక బ్రిడ్జ్ లాగా యేసు ప్రభువు తన జీవితాన్ని అర్పించాడు, మనకి యాక్సెస్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా దేవుణ్ణి సన్నిధికి ఎలా మన పాప రోత జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళచ్చు, దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపచ్చు. ఏంటి అలాంటి హృదయం పెట్టుకునే అయినప్పటికీ కూడా దేవుడు క్షమించి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆశామాషి దేవుడు కాదండి. మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తామనంటే దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మన జీవితాలను మనం చూసుకున్నట్లయితే, పర్సనల్గా నా జీవితం నేను చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నించుని దేవుని వాక్యం చెప్పే అర్హత కానీ యోగ్యత కానీ నాకు లేదు. ఇప్పటికీ కూడా కానీ దేవుడు ప్రతిరోజు నన్ను క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమని నేను అనుభవిస్తున్నాను, ఆయన కృపను నేను అనుభవిస్తున్నాను. ఆయన నేను మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతున్నాను అని అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఎవడు ఏమై ఉన్నాడో నాకు తెలుసు. దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నారో నేను గ్రహించాను కాబట్టి నేను ఫ్రీగా నేను దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాను ఆ యొక్క స్వేచ్ఛ హృదయంతో. అలాంటి హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించు. పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని గ్రహించుకొని దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం, మనం పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నాము అని అంటే మన హృదయాన్ని మన 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 శరీరాన్ని మన జీవితాన్ని సరిగ్గా మనం చూసుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి దేవుని సన్నిధిలో ఉంటున్నామని అంటే. చాలామంది దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఇష్టానుసారంగా ఉంటారు. బయట ఎలాగుంటారో దేవుని సన్నిధిలో కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు, అలాగే మాట్లాడతారు, అలాంటి హృదయంతోనే ఉంటారు, అలాంటి ఆలోచన అలాంటి తలంపులతోనే దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ కూడా అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సరైన దేవునికి వారికి సరైన సంబంధం ఏర్పరచుకోరు, అంటే అలైన్మెంట్ సరిగ్గా ఉండదు అన్నమాట. కానీ మనం దేవుని సన్నిధిలో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే గాడ్ ఈజ్ అ హోలీ గాడ్, హిస్ హోలీనెస్ ఇస్ ఆల్ ఓవర్. మనం ఆయన పరిశుద్ధతలో ఉన్నాం కాబట్టి సరిగ్గా ఉండాలి. సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా ఉంటే ఊరుకుంటారా సెక్యూరిటీస్ కానీ ఎవరన్నా? చాలా పద్ధతిగా ఉండాలి కదండి. ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం కలవాలి, అపాయింట్మెంట్ తీసుకుని మనం వెళ్తున్నాము అని అంటే చాలా చాలా పద్ధతిగా చాలా చక్కగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఇష్టానుసారంగా వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం, మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయం కదా. వి బిహేవ్ ఆర్ సెల్ఫ్స్. అలా ఆ దేవుడు ఏర్పరిచిన నాయకుడి దగ్గరికి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తామో, మనం సృష్టించిన దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేయాలని నాకు ఆశ. ఇది రెండవ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యథార్థ హృదయంతో దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలనంటే కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తున్నామనంటే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి మనకి. మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నువ్వు చేసిన ఈ ఉపకారాలకై, అందుకే ఆ రెండో వచనం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని అంటున్నాడు. ఎందుకని అంటే మర్చిపోవడం మానవ సహజం కదా, మానవ నైజమే అది, మర్చిపోతూ ఉంటాం మనం.
చాలా సందర్భాల్లో మనం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మనం గుర్తుపెట్టుకోకుండా మనకు కలిగిన నష్టాలనే గుర్తుపెట్టుకుంటాం ఎక్కువ శాతం. మనం ఏ విధంగా నష్టపోయామో, ఏ విధంగా మనకి నష్టం జరిగిందో ఆ విషయాలు ఎక్కువ గుర్తుంటాయి. కానీ చిన్న చిన్న ఆశీర్వాదాలు, చిన్న చిన్న మేళ్ళు, చిన్న చిన్న ఉపకారాలు అన్నీ కూడా మర్చిపోతుంటాం. అవి మన జీవితంలో చాలా గొప్పగా ఇంపాక్ట్ చేస్తుండవచ్చు. ఆ చిన్న చిన్న కార్యాల ద్వారా మనం పెద్ద పెద్ద కార్యాలు చేసుండవచ్చు. కానీ అవి మర్చిపోయి మనకు జరిగిన నష్టం, మనకు జరిగిన మనకు కలిగిన ఈ యొక్క లాస్నే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుని దాని గురించే బాధపడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. కానీ అలా కాదండి. దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు అన్నిటిని మనం ఏం చేయాలంట? గుర్తుపెట్టుకోవాలి. మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో, వారి భవిష్యత్తు గురించి, లేదంటే ప్రతీదీ కూడా దేవుడు చక్కగా మలుచుకుంటూ, చక్కగా నిర్మించుకుంటూ వస్తున్నాడు. నష్టాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు జయాన్నిస్తూ మనకు ముందు నడిపిస్తున్నాడనంటే అది దేవుని కృప. అందుకే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:16 ఒక మాట రాయబడింది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:16 మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు ఈ మాటలు చదువుదాం. ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. మొట్టమొదటిగా పౌలు రాస్తూ ఉన్నాడు ఈ సంఘానికి ఏంటంటే, ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనంటే, ప్రతి విషయంలో అనంటే మన సుఖాల్లో, మన ఆశీర్వాదాల్లో, మన నష్టాల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో పాలుపోని స్థితిలో, అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న సందర్భంలో మనం ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? దాని నుంచి బయటపడాలి అని అంటే ఒక చిన్న చిట్కా ఉంది. అసలు ఆ టైంలో చేయబుద్దవ్వదు, కానీ ఈ పని చేస్తే గనక దాని నుంచి త్వరగా బయటకు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఒక స్తుతి పాట పాడండి. ఒక స్తుతి పాట పాడినట్లయితే దాంట్లో నుంచి, ఎలాంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి దేవుడు మనల్ని బయటికి వచ్చేలా నడిపిస్తాడు. ఒకవేళ పాట పాడే పరిస్థితులు కూడా లేదనుకోండి, మన చేతిలో ఈరోజు ఇంటర్నెట్ మన చేతిలో ఉంది కదా, యూట్యూబ్ మన చేతిలో ఉంది, ఒక చక్కటి స్తుతి పాటను పెట్టుకొని మనం అది వింటూ పాడుతున్నట్లయితే అసలు ఎంత గొప్ప ఊరట మనకు ఉంటుందంటే, దాని నుంచి ఎలాంటి కష్ట సమయంలోనే అయినప్పటికీ కూడా బయటకు వచ్చే మార్గం దేవుడు మనకు చూపిస్తాడు. అంతే తప్ప మనం దాని గురించే మనం ఆలోచిస్తూ మనం ఇంకా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే సాతానికి మన చేయని ఇచ్చేస్తాం మనం. అప్పుడు మన అపవాదం ఏం చేస్తాడంటే, ఈ దేవుడు ఇంతే, ఇలాగే నష్టపరుస్తాడు నేను, ఇలాగే నీ జీవితాన్ని నష్టాల్లోకి తీసుకెళ్తాడు, అదే వదిలిపెట్టేసి ఇగో పలానా వారి దగ్గరికి వెళ్ళు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే అవకాశం మనం అపవాదికి ఇస్తాం. అలా కాకుండా ప్రతి విషయమందు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఒక స్తుతి పాటను పాడడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదవడం, ఇలాంటివి చేస్తున్నట్లయితే దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉంటాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అదే ఉంది అని అంటున్నాడు. ఏంటి?
ప్రతి విషయంలో ఎడతగక ప్రార్థన చేయడి, అలాగే ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. మనం ఎక్కువ శాతం ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే, మనకి దేవుడు మనకు కావాల్సినవి ఇచ్చినప్పుడే మనం ఎక్కువగా దేవుని ఆరాధిస్తాం. కానీ మన నష్టాల్లో కష్టాల్లో మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా కూడా మనం ఉండాలి. ఇది దేవుని చిత్తం అని అంటున్నాడు పౌలు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకసారి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు పైనున్న ఒక మేస్త్రి కిందన్న పనివాడిని పిలవాలి. ఒక 6 అంతస్తుల ఎత్తుంది ఆ బిల్డింగ్. 6వ అంతస్తులో ఈ మేస్త్రి ఉన్నాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పనివాడు పని చేసుకుంటున్నాడు, పారతోటి మట్టితో తీస్తున్నాడు. పైనుంచి గట్టిగట్టిగా పిలుస్తున్నాడు, అరుస్తున్నాడు, కానీ వినపట్లేదు ఆ పని అతనికి. అయితే ఒక ఐడియా వచ్చింది. చాలాసార్లు పిలిచాడు, గట్టిగా అరిశాడు, అవ్వట్లేదు, పని అవ్వట్లేదు, చూడట్లేదు, చుట్టూ అనేకమైన శబ్దాలు ఉన్నాయి, వినపట్లేదు. ఏం చేద్దాం అని ఆలోచిస్తే తన జోబులో ఒక 500 రూపాయల నోటు కాగితం తీశాడు. తీసి దాన్ని రౌండ్గా చుట్టి, అంటే చిన్న బాల్లా చుట్టి కరెక్ట్గా ఇసురుదాము అని ఇలా వేసినప్పుడు అది అటు ఇటు కరెక్ట్గా ఆ పనివాడి కాలు పక్కన పడుతుంది. పడినప్పుడు పనివాడు పని చేసుకుంటూ కాలు ఆ పక్కన, ఇదేంటి ఏదో రౌండ్ కాగితంలా ఉందని తీసి చూస్తే 500 రూపాయల నోటు. దాన్ని చక్కగా తీసి మరత పెట్టుకుని, అబ్బా చక్కగా నాకు 500 రూపీస్ నోట్ దొరికింది అని చెప్పేసి జోబులో పెట్టుకుంటాడు. ఈ ఇతనికి చాలా ఈ మేస్త్రికి చాలా బాధ కలుగుతుంది. అరే కనీసం చూడట్లేదు ఏంటి అని. ఈసారి ఇలాగా సరే ఏం చేద్దాం ఆలోచించి ఇంకొక కష్టంగా ఇంకో నోటు తీశాడు. పాప మాది 2000 రూపాయల నోటు. అది కూడా అలాగే ఫోల్డ్ చేసి అలాగే రౌండ్గా గట్టిగా చేసి ఈసారి ఇసురుదాం కరెక్ట్గా తనకు తగలాలి అని గట్టిగా ఇస్తున్నప్పుడు అది అలాగే స్ట్రైట్గా తన తల మీద పడినట్టే వెళ్ళి పక్కకు పడింది. పక్క ఇలా పడ్డం చూస్తాడు. చూసి అరే ఏంటి ఇంకొకటి పడ్డదని తీసి చూసి 2000 రూపాయల నోటు. అబ్బా అసలు ఈరోజు కూల్ కాదు కదా, నాకు 2 రోజులు కూల్ డబ్బులు వచ్చినాయి, నాకు 3 రోజులు కూల్ డబ్బులు వచ్చినాయి నాకు అని చెప్పేసి తీసి చక్కగా మరత పెట్టుకుని జోలు పెట్టుకున్నాడు. కానీ అది పైనుంచి పడిందా ఎక్కడి నుంచి పడిందో చూడట్లేదు. పాపం ఈ మేస్త్రికి చాలా బాధ అలాగే కోపం కూడా వచ్చింది. 2500 రూపాయలు పోగొట్టుకున్నాడు ఏంటి ఒక వ్యక్తిని పిలవడానికి. ఈసారి ఏం చేద్దాం బుర్రగొడుకుంటే అప్పుడు వచ్చింది ఆలోచన. అబ్బా ఈ ఐడియా ఏదో నాకు ముందే వస్తే అనవసరంగా నేను డబ్బులు పోగొట్టుకునేవాడిని కాదు కదా అని ఒక గుండ్రంగా ఉన్న రాయిని తీసుకున్నాడు. తీసుకుని కరెక్ట్గా ఏం చేసి తగిలితే తగిలింది, లేదు నా పక్కన చాలా రాళ్ళు ఉన్నాయి, ఏదో రాయి తగులుతుందని మొదట రాయి అలా వేసాడు. అది కరెక్ట్గా వెళ్ళి తన నెత్తిమీద పడ్డది. అబ్బా ఏంటి రాయి ఎక్కడి నుంచి పడిందని అప్పుడు పైకి చూసేసరికి అప్పుడు ఆ మేస్త్రి అంటున్నాడు, ఇందాక నుంచి నేనే నీకు విసురుతున్నాను డబ్బులు, నేనే పిలుస్తున్నాను, నేను చూడరా బాబు అని అన్నాడు. ఈ చిన్న ఉదాహరణలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దాన్ని గ్రహించం. కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నాకే ఎందుకు తగిలింది, నాకే ఎందుకు గాయం అని అడుగుతాం దేవుణ్ణి. కానీ ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇచ్చినప్పుడు ప్రభువా నాకే ఎందుకు ఇచ్చావు, పక్క వాళ్ళకి లేదు వాళ్ళకి ఇవ్వు ప్రభువా అని ఎప్పుడు అన్నాం మనం. చాలా సంతోషిస్తాం, దాన్ని మనం స్వీకరిస్తాం, తప్పేం లేదు. కానీ మనం ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఎలాంటి హృదయంతో దృక్పథంతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్తామో అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా నష్టాలు వచ్చినప్పుడు దాన్ని కూడా అలాగే స్వీకరించాలి. యోబు గొప్ప ఉదాహరణ. ఆ కాలంలో యోబు ఉన్నంత ధనికుడు ఇంకెవరు లేరు. ఆ కాలంలో ఒక్క రాత్రిలో ఒక్క కొన్ని గంటల్లో తనకు ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుంటాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే యోబు ఎంత ధనికుడో అక్కడ వివరించబడింది. 7000 గొర్రెలు, 2000 ఆవులు, చాలా లిస్ట్ ఉందన్నమాట. కొన్ని 100 మంది పనివాళ్ళు ఉన్నారంట తన ఇంట్లో. ఉన్నట్టుండి అన్నీ ఒకేసారి తన బిడ్డలు కూడా పోగొట్టుకున్న యోబు ఒక మాట అంటాడు అదే గ్రంథంలో, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇంత జరిగినా కూడా దేవుణ్ణి దూషించలేదు అని దేవుని వాక్యం రాయబడి ఉందండి. యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే, సమయం లేక నేను అది మీకు చూపించట్లేదు, కానీ మీరు యోబు గ్రంథం 1-2 వచనాలు కనుక అధ్యాయాలు కనుక మీరు చదివితే, మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో యోబు ఎంత ధనికుడో రాయబడి ఉంది. అలాగే యోబు తనకున్న ధనాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్న ఆ యొక్క కుటుంబాన్ని ఎలా పోగొట్టుకున్నాడో అక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా యోబు ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు అని రాయబడింది. అలాంటి సాక్ష్యం కలిగిన, అలాంటి హృదయం మనకు ఉండాలండి. అదే కృతజ్ఞత కలిగిన హృదయంలో దేవుని మనకు వెళ్ళాలి. ఇంకొక సంఘటన, యేసుస్ ప్రభు వారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కొంతమంది కుష్ఠరోగులు వస్తారు. కుష్ఠరోగులు వచ్చి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా అని అడుగుతున్నప్పుడు అక్కడ మనం ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కనుకరించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను అని ఆయన రాయబడి ఉందండి. 10 మంది కుష్ఠరోగులు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని కనుకరించుము, మమ్మల్ని స్వస్థపరచుము అని ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మీరు వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళిపోండి, యాజకులు కనపరచండి, మిమ్మల్ని కనపరచుకోండి అన్నప్పుడు, వారు తిరిగి ప్రయాణం వెళుతున్న సమయంలో మధ్యదారిలోనే వాళ్ళు స్వస్థపడడం చూసి ఆ 10 మందిలో ఒకడు వచ్చి కేకలు వేసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి నేను స్వస్థపరచబడ్డాను అని సాగిలపడను అని రాయబడింది. అంటే వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడంట ప్రభువా. అలాగే ఇంకో మాట కూడా రాయబడింది, ఏంటంట, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడను. వాడు సమరయుడు అని రాయబడింది. ఇప్పుడు అతను వచ్చి ప్రభువు దగ్గరికి కనపరుచుకొని, ప్రభువా నేను స్వస్థపరచబడ్డాను అని కృతజ్ఞత స్తుతులు చెల్లించి సాగిలపడి నమస్కరించిన తర్వాత ప్రభు యొక్క రిప్లై ఒకసారి చూద్దాం అక్కడ ఏంటి. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చేవాడు ఎవడైనను అగుపడలేదా అని చెప్పాను. మీరు 10 మంది కదా, 10 మందిలో మీరు ఒక్కడే ఎందుకు వచ్చేవేంటి, ఇంకా 9 మంది ఎక్కడున్నారు అని యేసు ప్రభువారు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు వారు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఆ 9 మంది కూడా వచ్చి ఇంకో నేను స్వస్థపరచబడ్డాను అని చూపిస్తారేమో అని ఆశపడ్డారు. గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది అదేనండి, ఏమి కోరట్లే, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆరాధన చేస్తున్నప్పుడు మన హృదయాలు ఆయనకి ఎలా అర్పించాలంట, కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి మనం. ఇది 3వ పాఠం. 4వదిగా చూసుకుని మనం ముగించుకుందాం. 4వదిగా మనం దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో మనం దేవుని ఆరాధించాలి అని 4వ పాఠం. యథార్థ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించుటకు మనం ఫస్ట్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రమే మనం సృష్టింపబడ్డాం అనేది మనం గ్రహించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఆయన ఆరాధించాలి. మనం ఆరాధించేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలంట, దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని మనం ఆరాధించాలి. 4వదిగా యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలోకి రావాలి. యథార్థముగా, ప్రభువా
నేను నా నీ సన్నిధికి యథార్థ హృదయంతో వస్తున్నానయ్యా. ఎందుకంటే ఇంక ఏమీ ఉండకూడదు మన మన హృదయంలో. వి షుడ్ కమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ఎంప్టీ ఆర్సెల్స్. దేవుని సన్నిధిలోకి మనము మన ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలోకి వచ్చేయాలండి. అంటే ఇంక నాకు ఇంక ఎవ్వరు వద్దు ప్రభువా, నీ ఉంటే చాలు తండ్రి. నీ అంటే ఆయన సన్నిధిలో ఓపెన్ హార్టెడ్గా మనం ఉండాలి. మనం ఏ విధంగా మన మన భార్యతో కానీ భర్తతో కానీ మన హృదయాన్ని షేర్ చేసుకుంటాము, ఏమీ లేకుండా, ఏమి దాచుకోకుండా మనం అన్నీ షేర్ చేసుకుంటాం కదా. కొంతమంది కొన్ని విషయాలు దాచుకొని కూడా ఉంచుకుంటారు, కానీ దేవుని సన్నిధిలో ఏమీ దాచుకోకుండా యథార్థంగా ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలి. అలాంటి వారు దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ మాటలు నావి కాదండి, యేసుకృష్ణ ప్రభువారు చెప్పారు. ఒకసారి యోహాను సువార్త 4:23-24 మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 4:23-24, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని అంటున్నాడు. ఏమంటున్నాడు? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ యథార్థముగా దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని సన్నిధిలోకి మనం ఆరాధించాలి. దేవుని పరిశుద్ధాత్మ మన మన జీవితంలో ఉంది కాబట్టి ఆత్మీయంగా మనం ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే సత్యం అని అంటే దేవుని సన్నిధిలో ఏమీ దాచుకోకుండా మనం సత్యపూర్వకంగా ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళాలి అని అని అర్థం. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది, ఇది ఇప్పుడును వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూసారా, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతో ఆరాధించు వారే, వారి కోసమే దేవుడు చూస్తున్నారు. అట్టి వారే నా తండ్రి కోరుచున్న అలాంటి వారే కావాలని కోరుచున్నాడు తండ్రి. ఈరోజు యథార్థ హృదయంతో మనం ఆరాధిస్తున్నావా, నీవు ఆరాధిస్తున్నావా అనేది ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకోవాలి. అలాగే 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవాడు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. విత్ వాట్ ఇంటెన్షన్ వి కమ్ టు హిస్ ప్రెజెన్స్? మన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? దేవుని దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నామా, లేదంటే దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో అందును బట్టి దేవుని మనం ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆషామాషి దేవుడు కాదు. మనం నేను ఇంతకు అన్నట్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగే యథార్థ హృదయంతో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి. అలాంటి గొప్ప అనుభూతి, అలాంటి హృదయం దేవుడు మీకు ఇవ్వాలని నాకు ఆశ. అలాంటి హృదయంతో కనుక మనం దేవుని సన్నిధికి వస్తే ఆ అనుభూతే వేరండి. ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుందంటే అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను ఏదో చెప్తూనే కాదు, కానీ మనం అనుభవిస్తేనే ఆ అనుభూతిని మనం ఆస్వాదించగలుగుతాం. కాబట్టి అలాంటి గొప్ప ఎక్స్పీరియన్సెస్ దేవుడు ప్రతిరోజు, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలన్నా ఇలాంటి దృక్పథంతో మనం మీరు కనుక దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే చక్కటి అనుభూతిని పొందుతారు. పాటలు ఎలా ఉన్నాయి సరిగ్గా పాడలేదు, వాయిద్యాలు సరిగ్గా వాయించలేదు, ఆ కార్డ్ ఇలా ప్లే చేయలేదు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉండవు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సత్యముతో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతో మనం ఆరాధించాలి అని అనుకుంటున్నామో అప్పుడు ఇవన్నీ ఏమి ఆబ్స్టికల్స్ కావు మనకి. అసలు మనం ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే నేను పాడగలుగుతాను, వాయిద్యాలు ఉంటేనే నేను పాడగలుగుతాను అనేవారు నాకు తెలిసి యథార్థ హృదయంతో ఎలాగా దేవుని ఆరాధిస్తారో నాకు అర్థం కాదు. ఏమున్నా లేనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన స్వరాలతో మనం ఆరాధించినట్లయితే దేవుడు అట్టి ఆరాధనలు కూడా దేవుడు ఇష్టపడతాడు. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనే, మ్యూజిక్ ఉంటేనే వర్షిప్ కాదండి. వాయిద్యాలు లేకుండా కూడా మనం దేవుని ఆరాధించవచ్చు. చర్చికి వెళితేనే నేను ఆరాధిస్తాను, అంటే చర్చికి వెళితేనే నాకు ఆ ఫీల్ వస్తుంది అన్నవారు కూడా నాకు తెలిసి మేబీ దే ఆర్ నాట్ విత్ ట్రూ హార్ట్. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని ఆరాధించాలి మనం. ఆరాధించే వారం మందిరానికి వెళ్ళినప్పుడు అందరితో కలిసి
దేవుణ్ణి ఆరాధించే వారంగా కూడా ఉండాలి మనం. వ్యక్తిగతంగా కూడా దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైన ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యం. అందరు ఉన్నప్పుడు చేసి, అందరూ ఉన్నప్పుడు చర్చిలో చప్పట్లు కొట్టేసి దేవుని ఆరాధించిన తర్వాత ఇంకెప్పుడు కూడా టైం తీసుకోకుండా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకోకుండా ఉంటే దాని ఫలితం ఏంటి చెప్పండి? అందుకే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన హృదయంతో, యథార్థ హృదయంతో ప్రతి విషయమందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగూ చేయుట మీ అందు దేవుని చిత్తము అని అంటున్నాడు. దేవుని చిత్తం అది అని మనం గ్రహించుకోవాలి. అలాంటి హృదయం దేవుడు మీకు ఇవ్వాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధులకు తండ్రి యథార్థ హృదయంతో, ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే వారుగా, నిన్ను యథార్థ హృదయంతో యథార్థంగా ఆరాధించే ఆరాధకులుగా మేము ఉండాలి అని ఆశపడుతున్నాం. మా తండ్రి, మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన మేళ్ళను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, మీ దీవెనలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఆరాధించే గొప్ప అనుభూతిని మేము ఆస్వాదించడానికి సహాయం దయచేయండి. మరొకసారి వినుచున్న ప్రతి ఒక్కరిని, వారి జీవితాలను, వారి కుటుంబాలని మీరు దీవించండి, బాగు చేయండి, స్వస్థపరచండి. మేళ్ళతో వాళ్ళ హృదయాన్ని మీరు నింపమని అడుగుతున్నాం. నీకు వందనాలు. మరొకసారి నీ వాక్యాన్ని వినే, ధ్యానించే కృపను మాకు ఇచ్చాను అనమాట. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాం. యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని మనం ముగించుకున్నాం. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యూన సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము విరించిన వారికి, వారి కుటుంబాలకి తోడే నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం మాతో కలిసి దేవుని ఆరాధించారు, దేవుని వాక్యాన్ని విన్నారు. తిరిగి మరొక బుధవారం కలుసుకుని దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుదాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.